వనదేవతల అనుగ్రహంతో నాడు పరాయి పాలన నుంచి విముక్తి లభించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం వారు ములుగులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకొస్తున్న సమయంలోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆ తల్లుల ఆశీర్వాదంతో ఎన్నో ఏండ్ల ప్రజల కల నెరవేరిందని పేర్కొన్నారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 6,000 బస్సులు అందుబాటులోకి ఉంచుతామన్నారు. తెలంగాణలోని మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన 6 గ్యారంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చాక నేను కొంచెం భయపడ్డా. ఇంత మంది ఇప్పుడు రోజు 30-40 ఎంత జరిగింది అనుకుంటారు, 14 కోట్లు దాటిపోయింది. అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది, జరుగుతుంది. మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే, అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది, మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా, అంత గతంలో చూస్తే ఆ బస్సులను పట్టించుకునేది లేదు, రిపేర్లు లేవు, నాగమాగా ఉన్నాయి. ఆర్టీసీ కొద్దిగా ఈ సరే పేమెంట్ అదేంటి, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ వాళ్ళంతా ఎప్పుడప్పుడు చేస్తారు, ఎందుకంటే మహిళలంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్న ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి డిమార్ట్లో షాపింగ్లో పోయి మాల్ కొనుక్కొచ్చుకుంటున్నారు. రెండోది దేవాలయాలకు విపరీతమైన రష్ పెరిగింది. బంధువులు తల్లి గారిని చూడడానికైనా, బిడ్డ దగ్గరకైనా, హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు. వాళ్ళందరూ కూడా హ్యాపీ. బంగారం అంటే బెల్లం, ఏదో ప్రసాదం పంపాల్సిందే. ఆ కార్యక్రమం కూడా మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది ఎంతరన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది. అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది, మా దగ్గర నాటిస్తుంది. మేము ఇంకో ట్రాన్స్పోర్ట్ లో గూడ్స్ పెట్టాం కదా, సో మనం అందరం పంపుదాం.